ఏపీకి సంబంధించి సిఆర్డీఏ రద్దు బిల్లు విషయంలోనూ, అలాగే మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ధైర్యం చేసి విచక్షణాధికారం ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి ఎప్పుడైతే బిల్లు పంపించి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ ప్రదర్శించిందో తెలుగుదేశం పార్టీ, ఆ ఎత్తుగడను చిత్తు చేసే విధంగా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం. ఓకే, ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయిందంటే అవ్వలేదు. మధ్యలో సెలెక్ట్ కమిటీ అయితే ఏదైతే ఉందో, విచక్షణాధికారంతో వేసిన సెలెక్ట్ కమిటీ ఏదైతే ఉందో, దాన్ని ముందుకు పంపించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సెలెక్ట్ కమిటీ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగనుంది కాబట్టి సెలెక్ట్ కమిటీకి సంబంధించి సభ్యులను కూడా వేసేయడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. అయితే ఈ సెలెక్ట్ కమిటీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, సభ్యులు ఏంటి అనేది చూసుకుంటే కనుక, మొత్తం తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ పీడిఎఫ్ నుంచి కొంతమంది సభ్యులు వచ్చారు. టీడీపీ నుంచి చూసుకుంటే ఈ దీనికి సంబంధించి సెలెక్ట్ కమిటీకి సంబంధించి జీ దీపక్ రెడ్డి అనంతపురం, బచ్చుల అర్జునుడు అలాగే కృష్ణా జిల్లా, బీద రవిచంద్ర నెల్లూరు, గౌనివారి శ్రీనివాసులు చిత్తూరు, బుద్ధ నాగజగదీశ్వరరావు విశాఖపట్నం, అలాగే వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజు, పీడిఎఫ్ నుంచి ఇళ్ల వెంకటేశ్వరరావు వీళ్ళు, అలాగే టీడీపీ నుంచి నారా లోకేష్ గుంటూరు, అలాగే అశోక్ బాబు కృష్ణా జిల్లా, తిప్పేస్వామి అనంతపురం, బీటీ నాయుడు కర్నూలు, సంధ్యారాణి విజయనగరం, బీజేపీ నుంచి మరో వ్యక్తి మాధవ్, పీడిఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు, ఇలాగ మొత్తం అంటే వీళ్ళందరినీ వేసి ఒక సభ్యులను అయితే పెట్టేసి సెలెక్ట్ కమిటీ అయితే రెడీ చేసేసారు. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి సభ్యులను పంపించాలి. అదే టైంలో ఈ సెలెక్ట్ కమిటీ చైర్మన్గా ఎవరైతే అప్పుడు ఆ బిల్లుని తీర్మానం ప్రతిపాదించారో, అంటే రెండు బిల్లులు ఇద్దరు తీర్మానించారు కాబట్టి, ఒక బిల్లు ఏమో బొత్స సత్యనారాయణ గారు, ఇంకో బిల్లు ఏమో బుగ్గన రాజేంద్రనాథ్ గారు చేశారు కాబట్టి, ఎవరో ఒకళ్ళని ఆ కమిటీకి సంబంధించి ఎవరైతే బిల్లు తీర్మానం చేశారో వాళ్ళని చైర్మన్గా పెడతారు. అయితే ఈ వీళ్ళు ఇప్పుడు జగన్ గారు వ్యూహం ఏంటి ఈ టైంలో అంటే, సభ్యులను పంపించకుండా ఉండడమా? ఒకవేళ నిజంగా సభ్యులను పంపించకుండా ఉంటే గనక ఏం జరుగుద్ది? నిజంగా సభ్యులను పంపించకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు చైర్మన్గా ఖచ్చితంగా వైసీపీకి చెందిన నాయకులే ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరిని పంపించలేదు వైసీపీ నుంచి, సభ్యులు ఎవరు పేర్లు ఇంకా ఇవ్వలేదు కాబట్టి, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది, ఆయన వైఖరి ఏంటనే దాని మీదే అసలు సభ్యుల పేర్లని ప్రతిపాదిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే శాసనమండలి రద్దు చేస్తూ జగన్ సర్కారు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి, ఇప్పుడు అది బిల్లు మండలి రద్దు బిల్లు ఏదైతే ఉందో అది కేంద్రం పరిధిలో ఉంది, అది ఇంకా పూర్తవ్వలేదు. అయితే ఇదే టైంలో ఒకవేళ కేంద్రం, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఒకవేళ మండలి రద్దుకు ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా మండలి ఒక రద్దు కాదు అనేది ఇక్కడ కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సెలెక్ట్ కమిటీ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీలను కూడా వైసీపీ సర్కారు అడ్డుకునే అవకాశాలు లేవు అనే వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ సెలెక్ట్ కమిటీకి యథావిధిగా సభ్యులను పంపించేసి ప్రజాభిప్రాయ సేకరణకు బిల్లులు వెళితే గనక దాని మీద సెలెక్ట్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుంది అనే వరకు వేచి చూడాలి తప్ప, ఈ లోపల రద్దు చేసిన అది సాధ్యం కాదు అనేది కొంతమంది నిపుణుల అభిప్రాయం. మరి ఆ ఉద్దేశంలో కావాలని మొండి వైఖరి పట్టుబట్టి వెనక్కి తగ్గుతారా? తగ్గితే గనక అసలు ఇది ఈ ప్రక్రియ ముందుకెళ్తుందా ఏంటి? ఒక పక్కన కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి, చట్టబద్ధంగా లీగల్గా ఏమన్నా ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుందా అనే దాని మీద ఇప్పుడు చాలామంది రకరకాల విశ్లేషణలు అయితే మొదలుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన చాలా అనుకున్నది చేసేందుకు ఒక కీలక నిర్ణయంతో సిద్ధంగా ఉన్నారు. వ్యూహరచన కూడా దీనికి సంబంధించి రెడీగా ఉంది అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రచారం. అయితే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ దాని రద్దుకు సంబంధించి సెలెక్ట్ కమిటీ కనుక ముందుకు వెళ్తే సభ్యులను పంపించాలా లేదా అనే డెసిషన్ తీసుకున్న తర్వాత అది బీజేపీ నుంచి సానుకూలంగా, అంటే కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందా లేదా అని చూసిన తర్వాతే రద్దు ఈ సెలెక్ట్ కమిటీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది తెలుస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి ఇంకెన్ని ట్విస్టులు చూడాలి, ఏం జరుగుద్దు అనేది.